Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. ఆ 30 కోట్ల చీకటి డీల్లో ఈ బీజేపీ నేతల పనేనట. ఎంకి పెళ్లి సుబ్బి చావుకు వచ్చిందన్న చందంగా ఇప్పుడు సదరు ఛానల్తో పెట్టుకున్న పాపానికి ఓ ముఖ్య నేత దాడికి గురి కావడమే కాదు, ఇప్పుడు ఆ పత్రిక వద్దనున్న ఒక ముఖ్యమైన సీక్రెట్ డీల్లోనూ బలిపశువు అయ్యారన్న చర్చ రాజకీయ వర్గాల్లో సాగుతోంది. ఇటీవలే తెలుగునాట ప్రముఖ పత్రిక ఓ బాంబు పేల్చింది. రాయలసీమలోని ఓ ఆశ్రమంలో అక్రమాలపై కేంద్రంలోని నిఘా సంస్థలు నిగ్గు తేల్చాయని, దాడి చేయబోతున్నాయని తెలిసి ఆశ్రమ నిర్వాహకులు ఏపీలోని ప్రముఖ వ్యక్తులైన ఇద్దరు నేతలను సంప్రదించినట్లు పత్రిక రాసుకొచ్చింది. ప్రభుత్వంలో కీలకంగా ఉన్న నేత ఏపీలోని మరో నేతతో కలిసి 30 కోట్లకు డీల్ మాట్లాడుకొని ఓ నిఘా వర్గాల అధికారిని పిలిపించి ఆశ్రమ నిర్వాహకులతో సెటిల్ చేసుకున్నాయని సదరు పత్రిక రాసుకొచ్చింది. అయితే ఆ ముఖ్య నేత ఎవరు, ఆయనకు సహకరించిన ఏపీ నేత ఎవరన్నది మాత్రం పత్రిక బయట పెట్టలేదు. ఇది ఏపీలో పెను దుమారం రేపడంతో సిపిఐ నేత రామకృష్ణ తాజాగా దీనిపై స్పందించారు. ఓ ఇద్దరు ముఖ్య నేతల పేర్లను ప్రెస్ మీట్లో చెప్పేశారు. ఇదే ఇప్పుడు కలకలమైంది. సిపిఐ రామకృష్ణ చెప్పిన పేర్లు ఇటీవల వార్తల్లో నిలిచిన ఓ ముఖ్య నేతతో పాటు కేంద్రంలో ఏపీ తరఫున చక్రం తిప్పే నేత కావడం సంచలనమైంది. అయితే సిపిఐ రామకృష్ణ ఆరోపించిన వ్యక్తులు, సదరు పత్రిక రాసిన రాతల్లోని వ్యక్తులు ఒకటేనా కాదా అన్నది ఎవరికీ తెలియదు. దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది. ఎందుకంటే రాసిన పత్రిక బయట పెట్టలేదు. సిపిఐ రామకృష్ణ ఆరోపణలు నిజమో కాదో తెలియదు. సో ఇప్పటిదాకా దీనిపై అందరూ గప్చుప్గానే ఉన్నారు. సోషల్ మీడియాలోనూ చర్చించుకుంటున్నారు. అధికారికంగా ప్రకటించే వరకు ఇదో గాలి వార్తగానే భావించాల్సి ఉంటుంది.